హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో ఓటింగ్ రిజల్ట్స్తో పాటు ప్రశాంత్ కెప్టెన్సీ రద్దుకు గల ముఖ్య కారణం ఏంటి, అలాగే ఇప్పుడు జరుగుతున్న కెప్టెన్సీ టాస్కుల గురించి తెలుసుకుందాం. ఇక వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ప్రశాంత్ కెప్టెన్సీ బాధ్యతల్ని నిర్వర్తించడంలో ఫెయిల్ అయ్యాడు అని ఎక్కువ మంది హౌస్ మేట్స్ నిర్ణయించడంతో బిగ్ బాస్ అయితే కెప్టెన్సీని రద్దు చేయడం జరిగింది. సో ఈ కెప్టెన్సీ రద్దు చేయడం వలన ప్రశాంత్కి ఒక రకంగా మంచే జరిగిందని అనిపిస్తుంది. ఎందుకని అంటే ఇంకా ఎక్కువ రోజులు ఉన్న ప్రశాంత్కి కెప్టెన్గా బ్యాడ్ నేమో వస్తుంది, కానీ గుడ్ నేమ్ అయితే రాదు. ఎందుకంటే ఎవరు ప్రశాంత్ మాట వినిపించుకోవడం లేదు కాబట్టి ఒక రకంగా ఇది ప్రశాంత్కి సింపతిగా కూడా ఉపయోగపడవచ్చు. సో మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక అమర్ విషయానికి వస్తే తను చేసిన తప్పులకి చాలా రియలైజ్ అవుతున్నాడు, అలాగే తను ఈ వీక్ సర్వైవ్ అవుతాడా లేదా అన్న డౌట్తోనే తను ఎక్కువ ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ ఒక్క వీకెండ్ నాగార్జున సార్ ద్వారా కానీ తనకి ఒక కాన్ఫిడెన్స్ కానీ వచ్చిందంటే మాత్రం తప్పకుండా నెక్స్ట్ వీక్ నుంచి బాగా ఆడుతాడు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఈ రోజు జరిగిన రెండు టాస్కుల్లో ఒకటి ఆటగాళ్లు ఒకటి పోటుగాళ్లు గెలుస్తారు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇక్కడ పోటుగాళ్లే ఎక్కువ గెలిచారు కాబట్టి వాళ్లే కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యేలా కనిపిస్తూ ఉంది. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ లో కూడా యావర్ టాప్ 1 ప్లేస్ లో, టాప్ 2 ప్లేస్ లో అమర్దీప్, టాప్ 3 ప్లేస్ లో అయితే తేజ ఉన్నారు, ఇక 4th ప్లేస్ లో అశ్విని ఉంది. సో ఈ 4 మెంబర్స్ అయితే సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక డేంజర్ జోన్ లో అయితే పూజామూర్తి, నయని పావని, శోభా శెట్టి ఈ ముగ్గురు ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ ద సైడ్స్ లో అయితే శోభా శెట్టి ఎలిమినేషన్ జోన్ లో ఉంది కాబట్టి తను ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.